ఒక మాట ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అంటే కోపం వల్ల లేకపోతే విమర్శ కోసమో లేకపోతే పరిపాటిగానో అన్నారు అనుకోవచ్చు కానీ దాన్నే పదే పదే చెప్తూ ఉన్నారు అంటూ ఉన్నారంటే ఎవరైనా సరే రాజకీయ విమర్శల్లో అది వ్యూహాత్మకంగానే అలా అంటున్నారనుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగానే కాకుండా ఎంపీగా గెలిచారు రాజీనామా చేసి మళ్ళీ పెద్ద మెజార్టీతో గెలిచారు ఎమ్మెల్యే అయ్యారు అనేక కేసుల్లో కూడా న్యాయస్థానాలకు హాజరవుతూ జైల్లో ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడు అయ్యారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నారు ఆ విధంగా రాజకీయాల్లో తన స్థానాన్ని తన ప్రభావాన్ని ఆయన చాలా బలంగా చూపించారు ఇంత చూపించినా సరే ఆయన ఒక రాజకీయ నాయకుడుగా రాష్ట్రాధినేతగా గుర్తించడానికి ఆ గౌరవం ఇచ్చి మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధపడడం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది జగన్ను నేరస్త మనస్తత్వం కలిగి నేత నేరస్త మనస్తత్వం గూండ మనస్తత్వం ఆ పదాలు కూడా వాడారు ఆయన ఇలా చెప్తూ ఉంటే తప్ప తన వెనక ఉన్నవాళ్ళు తన వెన నిలబడరు రెండోది వాళ్ళల్లో జగన్ పట్ల ఉన్నటువంటి తూష్ణీ బహుమనండి ఇంకోటేనండి దాన్ని పరిరక్షించి దాన్ని అలాగే నిలబెట్టడం మీదే తమ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలుగుదేశం భావిస్తోంది నిజంగా ఎవరు వైసీపీ నాయకులు ఎవరైనా సరే దౌర్జన్యానికి పాల్పడినప్పుడు తప్పు చేసినప్పుడు ఇంకో ఘటనలు జరిగినప్పుడు ప్ర అనడంలో అర్థం ఉంది కానీ అసలు ఏడాది పాలనను లేకపోతే ఏడాది పాలించిన ముఖ్యమంత్రిని మొత్తంగా నేరస్థ స్వభావం నుంచి బయటపడలేదు అని అసలు నేరస్థ స్వభావం అనేది కీలకమైనట్టు రాజకీయ స్వభావం లేనట్టు రాజకీయ స్వభావం లేకుండా ఎవరైనా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కాగలుగుతారా అంటే నేరస్తులను ఎన్నుకునేంత పరిస్థితుల్లో ప్ర ప్రజలు ఉంటారా కోర్టులో కేసులు ఉండొచ్చు చంద్రబాబు మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి జగన్ మీద ఎక్కువ ఉండొచ్చు అవి ఎప్పుడు ఎలా ముగుస్తాయన్నది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం తప్ప ఇంకోటి కాదు ఇదే రోజున మాజీ మంత్రి ఎంపీ రెడ్డి అనేక చార్లు విపరీత వ్యాఖ్యానాలు చేస్తుంటారు దాని మీద ఆయన పేరు మీద కూడా చాలా పంచులు ఉన్నాయి నేను వాటిలోకి పోను కానీ ఆయన ఒక మాట అన్నారు జగన్ ఎవ్వరికీ భయపడ్డు మోడీకి మాత్రం భయపడతారు ఎందుకంటే కేసులు అవన్నీ ఉన్నాయి కదా అని అంటే ఇక్కడ కేసులు వాటి నేపథ్యంలో వైసీపీ బీజేపీతో వ్యూహాత్మకంగా మెతక వైఖరి అనుసరిస్తుంది అనేది ఎప్పుడు చెప్పుకునేటటువంటి విషయమే అయితే అంతమాత్రాన బీజేపీ ఆ స్నేహానికి లేదా ఆ మెతక వైఖరికి కట్టుబడి ఉంటుందని కూడా మనం ఏం చెప్పలేము చంద్రబాబు విషయంలోనే వాళ్ళు ఎలా వ్యవహరించారో ఈయన ఎలా వ్యవహరించారో మనం చూసాం కాబట్టి తమ ప్రయోజనాలు తప్ప విలువలు అంటూ ఏమీ లేని పార్టీలు ఎక్కడైనా అనే ఏదైనా చేయొచ్చు కానీ ఏదైనా వైసీపీ బీజేపీతో ఒక విధమైన మెతక వైఖరి అనుసరిస్తుంది దివాకర్ రెడ్డి గారు అంటున్నట్టుగా మోదీ కోసమే అని మనం అనుకుందాం అంతకుముందు అదే మాట వైసీపీ టీడీపీ ప్రభుత్వం అనేటువంటిది మీరు అక్కడ మాట్లాడలేరు అక్కడ లోబడి ఉంటారు మీ కేసులు అని ఇక అందరి వ్యవహారం అలాగే ఉందని ఇక్కడ అర్థమవుతుంది కానీ కేసులు ఉన్నాయి కాబట్టి ఒక నాయకుడిని ఏ నాయకుడిని అయినా ఒక ముఖ్యమంత్రిని ఎప్పుడు నేరస్తుడు నేరస్తుడుగానే చిత్రించడం నేరస్థ మనస్తత్వమే చూడటం అన్నది ఆ మాటలే ఉపయోగించడం అన్నది ఏమైనా దోహదపడుతుందా రాజకీయ విధానాలు వాటి సవాళ్ళు వాటి లోతుపాతులు ఇవేం పరిశీలించకుండా అది సులభంగా ఉంది ఎందుకంటే విధానపరంగా వెళ్తే గతంలో మీరేం చేశారు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఉదాహరణకు టీటీడీ భూములు ఉన్నాయి అమ్ముతామంటే మీరే కదా నిర్ణయం చేశారు ఎల్జీ పాలిమార్స్ ఉంది ఇప్పుడు సరిగ్గా చేయలేదంటే మీరు కూడా సరిగ్గా చేయలేదు కదా ఇలాంటి ప్రశ్నలు తెలుగుదేశానికి ఎదురవుతాయి కాబట్టి జగన్ మీద వ్యక్తిగతంగా దాడి అంటే నేరత్తులు లేకపోతే అయినా దీది ఇట్లాంటివి చెప్తే కనుక అప్పుడు రాజకీయంగా ప్రభుత్వాల మధ్య పోలిక తగ్గించి చంద్రబాబుకు జగన్కు మధ్యలో పోలిక పెంచితే అప్పుడు చంద్రబాబు హైలైట్ అవుతాడని ఆ పాచిక రెండు వేల పద్నాలుగులో పనిచేసి బాబు గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా విఫలమై జగన్ గెలిచారు కానీ అదేమీ తెలుసుకోలేదు అన్నందుకు ఎవరిని ఎవరు ఏమనుకున్నా దూషించుకున్నా తిట్టుకున్నా కొట్టుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు కానీ దాని ద్వారా నిజంగా మనం ప్రజలకు సరైన సంకేతాలు ఇస్తున్నామా విధానపరమైన విషయాలు చేరుస్తున్నామా మూడవది మనం ఆత్మవిమర్శ చేసుకుంటున్నామా అంత అంత నేరస్తులైతే మీరు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నేరంలో అయినా కానీ ఆయన్ను పట్టుకొని ఉంటే చాలా బాగుండేది కదా లేదా అంతకుముందు కేసులో లక్ష కోట్లు తిన్నారని పుస్తకాలు ప్రచురించిన వాళ్ళు అదనంగా మీ హయాంలో ఇంకొక కోటి రూపాయల కేసు అయినా అదనంగా జగన్ మీద పెట్టి ఉంటే చాలా బాగుండేది కదా ఎక్కడ అటువంటివి చేయలేకపోయారా చేయరు వీళ్ళని వాళ్ళు చేయరు వాళ్ళని వీళ్ళు చేయరు ఎందుకంటే అవి జరిగిపోతూనే ఉంటాయి కాకపోతే పైకి మాత్రం ఇట్లా ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వ్యక్తిగత దూషణలు చేస్తుంటారు విధానపరమైన అంశాలు దాటేస్తుంటారు ఎందుకంటే వీళ్ళు కూడా అవే విధానాలు అమలు చేయాలి అందుకని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు విశ్వసనీయత ఇవన్నీ చెప్తారు తప్ప వాళ్ళు విధానపరంగా గతానికి ఇప్పటికీ ఏంటిదైనా రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్లో కూడా ధర తగ్గించడం తప్ప మిగిలినంశ అలావే కదా చాలా ఉన్నాయి ఇలా చెప్పాలంటే కనుక బిల్డ్ అయిపోయి సెల్ అయిపోయి దానికి సంబంధించి కానీ చాలా విషయాలు అందుకని విధానాల్లో మార్పు లేని దూషణలుగానే మనం వీటిని చూడాల్సి ఉంటుంది కానీ ఆ క్రమంలో బాగా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి లేదా ఓ పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పద్నాలుగేళ్ళు సారీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన తర్వాత వచ్చిన ఒక యువ ముఖ్యమంత్రిని ఎన్ని విమర్శలు చేసినా సరే ఆ స్థానాన్ని గౌరవించి మాట్లాడటం కనీసం గుర్తించి ప్రస్తావించి మాట్లాడటం అది మెరుగ్గా ఉంటుంది తప్ప అసలు ఆయన ఖాతరే చేయనక్కర్లేదు ఆయన ఏదో లెక్కలోకి రారు మేమేదో చాలా అతీతంగా ఎక్కడో ఉన్నాం అన్నట్టు చెప్పడం మటుకు భావించడం మాట్లాడడం మటుకు పెద్దరికం కాదు అది